ఓకే, ఇప్పుడు ఇది కాకుండా మన ఆంధ్రము వెళ్తే వెళ్తే చెప్పండి. వాళ్ళకి సార్ నాకు ఇవ్వలేరు, వాళ్ళకి ఇచ్చిండ్రు సార్ నాకు ఇవ్వలేరు. ఆర్టీఓ సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఏజ్ లేదమ్మా అన్నారు. మరి నన్ను అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేసేది అయిపోగా ఏజ్ లేనప్పుడు మళ్ళీ అంగన్వాడీ నుంచి మేడమ్స్ దావన్పల్లికి చెక్ చేయడానికి వచ్చిండ్రు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏజ్ లేదని అప్పుడు కూడా చెప్పలేరు కదా సార్. ఇచ్చే టైంకి ఏమో నీకు ఏజ్ లేదమ్మా అని అన్నారు. నోటిఫికేషన్ మరి అరువులైన పిల్లలందరికీ డబుల్ బెడ్రూములు, అరువులైన పిల్లలందరికీ డబుల్ బెడ్రూములు, లక్ష రూపాయల రుణమాఫీని, లక్ష రూపాయల రుణమాఫీని, లక్ష రూపాయల రుణమాఫీని తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి ఇప్పుడు ప్రజాభవన్ ముందు కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ భూ పక్షాలకు సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వం చేపట్టింది, దాని అవకతవకలు వెంటనే ఆపివేయాలని, భూపక్షాలలో అవకతవకలను వెంటనే ఆపివేయాలని మరి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఆఫీసులలో రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది, మరి దాన్ని వెంటనే అరికట్టాలి. విఆర్ఓ కాంచాలి గిర్దవారి తహసీల్దారు దగ్గర ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో కొంత ముడుపులు చెల్లించకపోతే వాళ్ళ పని అయ్యేటువంటి పరిస్థితి లేదు. మరి రికార్డ్ దొక్క నుండి అటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వము గుర్తెరిగి రెవెన్యూలో జరుగుతున్నటువంటి అవినీతిని వెంటనే ప్రక్షాళన చేయాలని సిపిఐ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని మేము కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నాం. ప్రధానమైనటువంటి రైతులకు లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించింది ఇంతవరకు అది పూర్తి కాలేదు. అలాగే కొత్త వారికి రుణాలకు సంబంధించింది బ్యాంకులలో పోతే బ్యాంకులలో రుణాలు కూడా ఇవ్వడం లేదు. దాన్ని వెంటనే ప్రభుత్వము చేపట్టి ఆ రైతుల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. కొత్తగా రైతులకు రుణాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే అరువులైన పేదలందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. కరువు సహా చర్యలు చేపట్టాలని, ఇప్పుడు కాలం ఇప్పుడు 2 నెలలు 15 రోజులు కాలము పూర్తిగా దగ్గర పడ్డది కాబట్టి వెంటనే కరువు సహా చర్యలు చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వము శాశ్వత వైఖరి అవలంబిస్తూ ఉన్నది, అవి కూడా అమలు చేయాలి. బీడీ కార్మికులకు ఇప్పుడు మొన్ననే పత్రికల్లో వచ్చింది ఈఎఫ్ నెంబర్ లేకపోతే పిఎఫ్ నెంబర్ లేకపోతే వాళ్ళకు పింఛన్ ఇవ్వబడదు అని ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే మన ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువ ఉండరు, ఒక 80% పిఎఫ్ నెంబర్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఆ జీవోని వెంటనే రద్దు చేసి బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఐ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని సమస్యల మీద రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు రుణమాఫీ వెంటనే, వడ్డీ రాయితీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రుణమాఫీ వెంటనే, రైతుల ఐక్యత, రైతుల
కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ గురించి ఎలాంటి ప్రకటన చేయక రైతులు అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఏదైతే పెట్టుబడి సహాయం కూడా పూర్తి స్థాయిలో దాదాపు 40-50% ఇంకా రైతులకు రాలేదు. దానివల్ల కూడా రైతులందరూ కూడా వ్యాపారస్తుల దగ్గరకు అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి ఈ వర్షాలు లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై స్పందించి వెంటనే ఈ రైతు రుణమాఫీ, రైతు బంధు, అయితే భూ ప్రక్షాళన దస్తావేజులను అన్నీ చేస్తామని చెప్పిర్రు. ఇప్పటి వరకు సమస్యలు అదే విధంగా ఉన్నాయి. మన ప్రజావాణి చూసినట్టుంటే ప్రతి ఇష్యూ కూడా భూమికి సంబంధించిన ఇష్యూ ఉన్నది. ఎన్నోసార్లు ఎన్నో రకాల వాటిని ఇది చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే భూ ప్రక్షాళన జరగలేదు. వీటన్నిటి కూడా బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలా, మద్దతు ధరలను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించాలా. వీటన్నిటిపై ఈరోజు మేము ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం, రైతు వేదిక ఆధ్వర్యంలో సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని మేము రైతు ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కమ్మేవుడి జిరా చూడరా, జిరా తీసిరా. గుడి కొరకు గుమ్మన్నాం, ఏది 100 పుత్ర ఉంటే తొందరగా రా అని ఎక్కి అప్పుడు పెదవాల్సి ఉన్నాడు. అయితే బిర్యానీ గుడికి అనుకున్నాం, ఉంటే ఆ భూమి నాదే అని మమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు తొందరగా రా. దర్పణనే ఉన్నందుకు నిన్న రాడ్ తెచ్చి చేపలో కూర్చుంటే తలకాయ వాళ్ళు కొట్టిపోయాడు. నేల కిందో బాలపల్లెల ఒక 100 కుటుంబాలు, కుటుంబాలు 100 కుటుంబాలు ఉంటే బీరాయ టెంపుల్ కట్టడానికి వరకు ఒక 10.5 గుంటలు జాగా గుంటి గంగమాలయ సన్నాపు మల్లయ్య నుంచెలు కొన్నారు. ఇప్పుడు అది కులం అభివృద్ధి చెంది దాన్ని బీరాయ టెంపుల్ పెద్ద కట్టాలనే ఆలోచనతో గవర్నమెంట్కి వెళ్ళి ఒక 26 లక్షలు మంజూరు ప్రపోజల్ తెచ్చుకున్నారు. మరి గుడి కడదాం మొన్న జరిగిన కుల సంఘం ఎలక్షన్లో అధ్యక్ష కార్యదర్శుల బాడీని ఎన్నుకుంటే మరి మేము ఒక తీర్మానం చేసినాం, 103 మంది సభ్యులం ఒకటే కట్టుబడి ఉందామని తీర్మానం చేస్తే 102 మంది పెట్టిరు, ఒక సభ్యుడే పెట్టక. మరి మీరు నువ్వు ప్రెసిడెంట్ ఎట్లయితే నిన్ను దాడి మొన్న నన్ను గ్రామ పంచాయతీల ఆ భూములకు ఎట్లా పోతావని సర్పంచ్ పడవారి ముంగట్నే సంపెత్తాన్ని జరగా అని బెదిరిస్తూ మరి నిన్ను ఏకంగా ప్రెసిడెంట్నే ఇనుపరాడుతోటి పోయి దాడి చేసి కొట్టిరు. మరి కలెక్టర్ గారు కోరేటది ఏమంటే అది గుడి టెంపుల్ కొరకు అప్పుడు ఉన్న 100 మంది సభ్యులు మనిషికి 2000-3000 జమ వేసి కొనుక్కురు కాబట్టి మరి అప్పుడున్న ప్రెసిడెంట్ అనుభవించాలి. గుడి కమిటీ పేరెట్నే పానీలు ఉన్నది, గుడి పేరెట్నే పానీలు ఉన్నది కాబట్టి అప్పుడున్న ప్రెసిడెంటు ఎవరు ఉన్నా దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి అప్పుడు పేరు పెట్టింది. కాబట్టి ఆ సంబంధిత సభ్యుడు ఆ భూమి నాదని అందరూ బెదిరించడం జరుగుతుంది. కాబట్టి మరి కలెక్టర్ గారు దాన్ని వెంటనే స్పందించి మాకు ఆ భూమిని ఇప్పిస్తే మేము వాళ్ళ గుడి నిర్మించుకొని తనకు కృతజ్ఞతలు చెప్తామని మా అందరి తరఫున తనకు కృతజ్ఞతలు కోరుతున్నాం.